హాయ్, కృష్ణపక్షం అనే మూవీని మేము ఈ 29 జ్యూరల్ స్టూడియోస్ ద్వారా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ లైక్ నా పేరు సందీప్ అండ్ తిను మా డైరెక్టర్ బాలాజీ, తను మా డిఓపి సాయి. యాక్చువల్గా నా వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు బాలాజీ తెలుసు. లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ షార్ట్ ఫిలిం. నాకు బాలాజీ వచ్చి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ కాన్సెప్ట్ అంతా. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ లవ్ స్టోరీ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. సో బాలాజీ లైక్ కృష్ణపక్షం అని ఎందుకు పెట్టాలనుకున్నాను? యాక్చువల్లీ ఇది 2 ఇయర్స్ ముందు ఈ స్టోరీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ కృష్ణపక్షం అంటే ఇది కృష్ణ శాస్త్రి గారి బుక్ నుంచి తీసుకున్న టైటిల్. యాక్చువల్గా ఇది ఏంటంటే నేను మొమెంటో అని ఒక సినిమా చూసాను. మొమెంటో అని సినిమా చూసిన తర్వాత ఆ టైప్లో లవ్ స్టోరీ రాయగలమా అని చెప్పేసి మొదలైన ఐడియాతో ఈ స్టోరీ అలా అలా స్టార్ట్ అయింది. చాలామందికి నెరేట్ చేసే స్టోరీ, చాలామంది ఐడియా కొత్తగా ఉంది, చాలా బాగుంది అని చాలామంది విన్నారు. కానీ ఇది అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ స్టోరీ, ఇది మనం వర్కౌట్ అవ్వదు, వ్యూస్ రావు, డబ్బులు రావు, ఇలాంటి సిచ్యువేషన్తో మాట్లాడారు. అట్లాంటిది అది కామన్లీ జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఒక 4-5 అంటే నాగేంద్ర అని ఒక అతను ఉన్నాడు, అతనికి చెప్పా. అతను ఏ భలే ఉంది ఐడియా, మనమే చేద్దామని చెప్పేసి ఫస్ట్ అతనే అంటే ఎంకరేజ్ చేశాడు, ఇలా చేద్దామని. తర్వాత నేను మన ఇతను డిఓపి ఇతను చెప్పా. ఇతను కూడా ఇతను 2 స్టోరీలు చెప్తే రెండిట్లో ఇది బాగుంది, ఇది చేద్దామని చెప్పాడు. ఇతను గుర్తుండి ఉంటుంది స్టార్టింగ్లో. అలా చాలామంది చెప్పా, చాలామందికి అర్థం కాదు ఇంక ఇది. యాక్చువల్గా ఇది ఏంటంటే మిస్టరీ లవ్ స్టోరీ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడు లేటెస్ట్గా తెలుగులో కూడా ఇలాంటి మిస్టరీ లవ్ స్టోరీస్ వస్తున్నాయి. నేను 1.5 ఇయర్ బ్యాక్ రాసిన తర్వాత చాలామంది ఇలాంటి స్టోరీస్ రాయటం ఇలా అంటే ఇది రెండు పర్స్పెక్టివ్లో ఉంటుంది అన్నమాట. రెండు పర్స్పెక్టివ్లో నాన్ లీనియర్ స్టోరీ అంటే ఇది చాలామందికి ఎలా అర్థమవుతుంది అంటే ఇది హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి స్టోరీ చేస్తున్నాడు, అలాంటి స్టోరీ రాసుకుంటున్నాడు అనిపించింది. కానీ ఇది యాక్చువల్గా ఏంటంటే ఓ మీరాబాయ్ అనే ఒక ఆమె కృష్ణుడిని ఎంత అలా ఆరాధించి అతను ప్రేమను పొందలేక అతనిలో ఐక్యమైపోయింది అనే కథని రిలేట్ చేస్తూ కథ రాయాలనుకున్నాను. అలాంటి కథ రాయాలనుకుని అతని పేరు కృష్ణ, అతని పక్కనున్న రోజులు, అతనికి సైడ్ వచ్చే రోజులు ఇవన్నీ బేస్ చేసుకుని కృష్ణపక్షం అని పెట్టాల్సి వచ్చింది. అది యాక్చువల్గా ఏంటంటే కృష్ణ శాస్త్రి గారి కవితలు అర్థమవకపోయినా సరే ఆయన కవితలు చదువుతూ పెరిగాం కాబట్టి యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అంతే. ఫస్ట్ బాలాజీ నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, తర్వాత జానర్ ఎలాంటిది భయ్యా అంటే, భయ్యా ఇది లవ్ కాదు, నువ్వు అనుకున్నట్టు వేరే హ్యాపీ మూమెంట్స్ లాగే ఉండదు, మెయిన్గా లవ్ అండ్ మిస్టరీ టైప్ ఉంటుంది అని చెప్పాడు అనమాట. సో నేను యాక్సెప్ట్ చేశా. బట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలామంది దే సెడ్ లైక్ ఎందుకు ఫస్టే ఇంత డార్క్ ఎమోషన్ దానికి వెళ్తున్నావు, ఐ డోంట్ యూ ట్రై లవ్ స్టోరీ లాంటి ఏదైనా ట్రై చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, విజిబిలిటీ ఉంటుంది, అంటే ఎక్కువ మంది యూజర్స్ చూస్తారు, హిట్స్ చూస్తారు అలాగనంటే, బేసిక్గా నాకు యాక్టింగ్కి స్కోప్ ఉండే ఇదైతే బెటర్ అని చెప్పి ఫీల్ అయ్యా. సో ఐ టుక్ దట్. ఈవెన్ బాలాజీ సపోర్టెడ్ మీ డ్యూరింగ్ ద దీంట్లో. హీరోయిన్ అనుకుని చాలామంది అనుకున్న హీరోయిన్ చాలా బాగా పర్ఫార్మర్ అయ్యి ఉండాలి అది ఇది అని. యాక్చువల్లీ హీరో ఎక్కువ పర్ఫార్మర్ అయ్యి ఉండాలని తర్వాత కథ రాసుకున్న తర్వాత అర్థమైంది. స్క్రిప్టింగ్ అయిన తర్వాత హీరో మంచి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి అని వెతుకుతూ మొదలుపెట్టాం. తర్వాత అనుకోకుండా ఇతను అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి వచ్చాడు. మనోడే కొంచెం అంటే డబ్ స్మాష్ లాంటి కామిక్ టైప్ వీడియోస్ చేశాడు యాక్చువల్లీ. అలాంటి అతను తీసుకొచ్చి ఇలాంటి సీరియస్ మూవీలో పెట్టాము. యాక్చువల్గా నేను క్యారెక్టర్ నేమ్స్ కూడా లైక్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు లైక్ కృష్ణ మీరా అలాగే ఉంటాయి. లైక్ సత్యభామ రిలేట్ చేస్తూ నిత్య అని ఉంటుంది, అట్లా 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది చాలా లో బడ్జెట్లో తీసాం, మా ఓన్ రిస్క్ చేసుకుని. అంటే ఇది ఎవరికి నచ్చుతుందో తెలియదు, కానీ ఇది ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ. అంటే అర్థమవుతుందా ఇది అన్నీ పక్కన పెట్టి తీసాం, కానీ ఫైనల్గా బాగా వచ్చింది. సందీప్ కూడా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మేము ఇంట్రడ్యూస్ అయింది కూడా మా జర్నీ స్టార్ట్ అయింది వీరేంద్ర అని మాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో తను బాలాజీ నాకు ఇంట్రడ్యూస్ చేశారు స్టార్టింగ్లో. లైక్ నాది ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి నాకు అంత ఇండస్ట్రీ గురించి నాకు అంత ఐడియా లేదు. సో మీట్ అయ్యి లైక్ ఇట్ వాస్ ఫన్. ఈవెన్ సాయి కూడా మేము లైటింగ్కి వాటికి కూడా తను ఓన్గా లైటింగ్ సెట్ చేసి మరీ చేయించాడు. ఇట్ వాస్ రియలీ గ్రేట్. లైక్ మా స్టోరీ చెప్పినప్పుడు కూడా అతను కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు యాక్చువల్లీ. ఎంటర్ ది వైల్డ్ లైట్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ యాక్చువల్లీ ఎక్కువ ఈ సినిమాలో ఎక్కువ కనిపించేది కూడా క్లోజ్ షాట్లే కనిపిస్తాయి. క్లోజ్ షాట్లు కానీ డిఫరెంట్ ఫ్రేమింగ్సే కనిపిస్తాయి. అదో టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని మూడ్ని క్రియేట్ చేసామన్నమాట. సో అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు యాక్చువల్లీ. ఇదంతా లైట్స్ కానీ ఆ కలరింగ్ కానీ అదంతా సెపరేట్ ఉంటుంది, మొత్తం డార్క్లో జరిగినట్టు అదంతా
సాయి చెప్పు కొంచెం ఎలా చేసావా? యాక్చువల్లీ చూసిన తర్వాత కూడా అది అతనికి కొంచెం అంటే ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ కొంచెం పేరు వస్తుంది చూసిన తర్వాత కలర్ కానీ లైటింగ్లో కానీ. యాక్చువల్లీ ఈ స్టోరీ నాకు 2016 మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ పీరియడ్లో చెప్పాడు నాకు. చెప్పాడు తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడు కలుస్తుండాలి, తను తన మూవీ ప్రాజెక్ట్స్లో తను బిజీ, నా వర్క్లో నేను బిజీ. అలాంటి టైంలో ఒకసారి ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, కలుద్దాము అని చెప్పి ఆ ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాడు, వెళ్ళి కలిసాము. తను అంతా చేద్దామని చెప్పి ఇంకొక 2-3 డేస్లో షూట్ అన్నప్పుడు తను వద్దు నేను చేయను నాకు వద్దు ఇంకొక వేరే కథ తీసుకోండి అని చెప్పాడు. సో బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాము మేము. తర్వాత అలాగే ఒక 5 మంత్స్ గడిచాక మళ్ళీ సందీప్ పరిచయం అవ్వడం, సందీప్ ద్వారా తిను నాకు బాలాజీ చెప్పాడు అనమాట. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తనే ప్రొడ్యూస్ చేస్తూ తనే యాక్ట్ చేస్తాడు, ఆల్ గుడ్ అంటే సరే అని చెప్పి వెళ్ళి కలిసాము. స్టోరీ అంతా అయిపోయింది. అయిపోయాక తర్వాత నాకు బాలాజీ చెప్పింది ఏంటంటే మనం చాలా తక్కువ బడ్జెట్లు తీస్తున్నాము, అట్ ద సేమ్ టైం లైటింగ్స్ కూడా మనం ఎక్కువ బడ్జెట్ చేయలేము కాబట్టి బేసిక్గా ఇందులో వాడినంతా మనం కలర్ బల్బ్స్ ఎక్కువ వాడాను అనమాట. నేను కలర్ బల్బ్స్ మనకు వాడాలనుకుంటే మనకు డిఎంఎక్స్ బోర్డ్స్ అని వస్తాయి, ఆ డిఎంఎక్స్ బోర్డ్స్ మనం తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్లీ అవుతుంది, పర్ డే రెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని నేను అంత హై బడ్జెట్ వర్క్ని తక్కువలో ఎలా ట్రై చేయాలి అని చెప్పి కలర్ పేపర్స్ ట్రై చేశాను. సో మేబీ ఎఫెక్ట్ అఫ్కోర్స్ హై క్వాలిటీ వచ్చినంత అయితే రాదు, బికాజ్ అది వేరు ఇది వేరు, బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ చేయడానికి. పైనుంచి వచ్చే షాట్ సాయి ఏంటంటే హీ వాజ్ లైక్ పైన ఒక షెల్ఫ్ లాంటిది ఎక్కి హీ వాజ్ లైక్ హ్యాంగింగ్, లిటరలీ హ్యాంగ్ చేశాడు. మేము తన కాలు పట్టుకుంటే ఇట్ వాజ్ అది చాలా రిస్కీ అన్నమాట. డ్రోన్ అనుకున్నాం బట్ డ్రోన్ వాజ్ లైక్ టూ కాస్ట్లీ ఫర్ అస్. సో బట్ ఇట్ ఇట్ గుడ్, యాక్చువల్లీ గుడ్, పైనుంచి ఎలా వచ్చేదానిలాగే ఉంటుంది. ఇట్ వాజ్ సో ఇట్ వాజ్ నైస్. ఇట్లో కూడా బాగా వచ్చింది ఎడిటర్. ఈవెన్ ఎడిటర్ కూడా వి షుడ్ థ్యాంక్ అలాట్, లైక్ హీ డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. మేము వేరే వేరే లొకేషన్స్ అనుకున్నాం, అవి ఏం దొరకలేదు. అప్పటికి అప్పటికి ఏ లొకేషన్ దొరికితే ఆ లొకేషన్ లో షూట్ ఈవెన్ ఆల్మోస్ట్ మాదాపూర్ అంతా కవర్ చేస్తాం రోడ్డు 2-3 సార్లు. అంటే మేము ఆ రోడ్ లేరు, అక్కడక్కడ కూర్చుని వాళ్ళం, అక్కడక్కడ కూర్చుని వాళ్ళు. ఎప్పుడు సన్ లో చూడలేదు ఆ లొకేషన్లో, కానీ అది ఎర్లీ మార్నింగ్ లో షార్ట్ చేసేప్పటికే షార్ట్ చాలా బాగా అనిపించింది యాక్చువల్గా సినిమాలో. అలాంటి కొన్ని కొన్ని ప్రయోగాలన్నీ చేస్తాం, ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా. ప్రొడక్షన్ కూడా మేము ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద కెమెరాస్ మేము వీ గాట్ ఇట్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ తిరువు నుంచి, తిరువు అని మాకు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్, సో తన దగ్గర నుంచి తీసుకొచ్చాం. అండ్ ఎక్కువ ఖర్చు అయింది మాకేంటంటే ప్రొడక్షన్ ఫుడ్కి అండ్ అపార్ట్ ఫ్రమ్ ట్రావెలింగ్ అంతే, మ్యాక్స్ డబ్బింగ్ ఇట్లకి. దీనికి తప్ప మిగతా వాటికి వీ ట్రై టు మోస్ట్లీ ఫ్రెండ్స్ నుంచి తీసుకొస్తానికి ట్రై చేస్తాం, యాజ్ లో యాజ్ పాసిబుల్ బడ్జెట్ పెడతానికి. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ రియలీ, యాక్చువల్లీ దీనికి మరలా మనం థ్యాంక్స్ చెప్పాలంటే యాక్చువల్గా యుగల అనే ఒక యాక్టర్స్ ఉంది మెయిన్ లీడ్, యాక్చువల్లీ మీరా అనే క్యారెక్టర్ ప్లే చేసింది. సో ఆమె థ్యాంక్స్ చెప్పాలి. ఆమె యాక్చువల్లీ ఆమె ఇంట్రడ్యూస్ చేసింది లక్ష్మణ్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఇంట్రడ్యూస్ చేయడు, ఇలా ఒక అమ్మాయి ఉంది ఎలాగో హీరోయిన్ ఎదుగుతున్నావు కదా నేను పెట్టుకుందాం అనుకున్నాను చూడంటే నేను మాట్లాడా, ఆమె ఎక్కడో విజయవాడలో ఎక్కడో ఉన్నది, తర్వాత వచ్చి వెంటనే కలిసింది. కలిసిన తర్వాత నేను స్టోరీ చెప్పాను, ఆమెకి స్టోరీ చెప్పి ఇది ఇలా ఉంటుందండి, అంటే హీరోయిన్కి లైక్ లవ్ స్టోరీ లాగా అట్లాంటి సీన్స్ ఉండవు, ఎంటర్టైన్ చేసే సీన్స్ ఉండవు, ఇది మొత్తం కంప్లీట్ మొత్తం ఆమె డీగ్లామరైజ్డ్ ఉంటుంది మొత్తం, అంటే సినిమా చాలా టైం మొత్తం ఒక మూడ్లో ఉంటుంది, మొత్తం క్యారెక్టర్ మొత్తం ఒక మూడ్లోనే ఉంటుంది ఇలా చెప్పారు. ఆమె కూడా బాగుందండి స్టోరీ చాలా బాగుంది, స్టోరీ కన్నా క్యారెక్టర్ బాగుంది, ఎందుకంటే నేను ఇలాంటి ఇప్పటి వరకు నేను లవ్ స్టోరీస్ ఇలాంటి వేరే స్టోరీస్ అన్నీ చేశాను, కానీ ఇది కొత్తగా ఉంటుంది నేను చూపించుకోవడానికి కూడా వేరే ఉంటుంది అని చెప్పేసి ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను వేరే ఇందులో ఇంకో అమ్మాయి ఉంటుంది యాక్చువల్గా జ్యోతి అనే వేరే అమ్మాయి ఉంటుంది, ఆమెకు కూడా చెప్పాను, ఆమె కూడా నచ్చింది, ఆమె కూడా నేను చేస్తాను, ఆమె కూడా ఫ్రీగా చేసింది. డబ్బులు ఎవరు ఎవరికి డబ్బులు పే చేయలేదు, ఎవరికి డబ్బులు ఇవ్వలేం కూడా. ఈవెన్ యుగల జ్యోతి ఎవరు లైక్ చాలా దూరం, యుగల ఇట్ వాస్ లైక్ షీ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్, స్టిల్ తను టైం తీసుకుని మరీ వచ్చింది, వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్. లైక్ నేను అంత కవరాయలేకపోయినా అతను వేరే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు అసలు కేశవ కిరణ్, అసలు అల్టిమేట్ అంటే టైం అతను ఇంకా తక్కువ ఇచ్చాను యాక్చువల్లీ, ఇంకా ఇస్తే ఇంకా బాగా ఇద్దుడు కేశవ కిరణ్, కేశవ కిరణ్ అందరికీ తెలిసి ఉంటుంది. కానీ అతను అప్రోచ్ అవ్వడం సుందరని వేరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు మ్యూచువల్ ఫ్రెండ్, అతని ద్వారా అప్రోచ్ అయితే అతను అంటే లో కాస్ట్లో చాలా క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు, అది చూసి చాలామంది ఆ మ్యూజిక్తో సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ ఆ వీడియో చూసిన వాడు అందరికీ ఏంద్రీ ఇది ఎలా ఉంది ఏంటి అనుకున్న తర్వాత మ్యూజిక్ వేస్తే వేరేలా అనిపించింది, సినిమా మూడ్ని మొత్తం అంతా చేంజ్ చేసాడు, అతనికి నేను కరెక్షన్ కూడా చెప్పలేదు యాక్చువల్గా.
బేసిక్గా మొత్తం షూట్ అంతా కలిపి మేము మాక్సిమం 3 డేస్లో తీసాం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఒక ఒక బైక్ సీన్ ఉంటుంది, ఈ వాజ్ లైక్ బాలాజీ బైక్ డ్రైవ్ చేస్తుంటే సాయి బ్యాక్ కూర్చుని మరి ఎవరు లేరు. యాక్చువల్ మేమిద్దరం ఉన్నాం, నేనేమో బైక్ డ్రైవ్ చేస్తున్నా, ఇతను కెమెరా హ్యాండిల్ చేస్తున్నా, అంతే ఇద్దరుతోనే చేసాం. నేను ఇంకా బైక్ మీద అదే మాధాపూర్ రోడ్ల మీద తీసాం. యాక్చువల్ అలాగే మొత్తం షూట్ మొత్తం అలా చేసాం. ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఎవడొకడు వస్తాడో, ఫ్రెండ్ వస్తాడో, అసిస్టెంట్ కింద ఉంటాడో చేస్తాడు. అలాగ వీరేంద్ర అని అతను, అతనికి కూడా బిజీ వర్క్ లో ఉండి కూడా అతను కనెక్ట్ చేసాడు వీరు అని. అతని వల్లే సందీప్ వచ్చాడు, ఇలా కథ బయటకు వచ్చింది. మా ఈ కృష్ణపక్షాన్ని లైక్ ఈ సాటర్డే 29th ఈవినింగ్ 8 PM ప్రీమియర్ జూరల్ స్టూడియోస్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ కమ్ బై అండ్ విజిట్, అండ్ యువర్ ఫీడ్బ్యాక్ ఈస్ వాల్యుబుల్ టు అస్. సో యా, థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్ ఎస్. Thank you.